अंबरपेट फ्लाईओवर पनुलु जरुगुतुंडडंतो गोलनाका नुंडि अंबरपेट वरकु ट्राफिक आंक्षलु उंटायनि वाहनदारुलु दीनि गमनिंचाल्सिंदिगा नगर ट्राफिक जायंट सीपी एवी रंगनाथ तेलिपारु। उप्पल वैपु नुंचि वच्चे वाहनदारुलु अंबरपेट श्रीरामन थिएटर सर्किल नुंडि अलीफ केफ चौरस्ता नुंडि जिंदा तिरिस्माद रोड्डुकु कलुपुकोनि गोलनाका वैपु रावाल्सिंदि उंटुंदनि चादरगाड वैपु नुंडि वच्चे वाहनदारुलु काचिगुड निंबोली अड्डा नुंडि टूरिस्ट होटल वैपु नुंडि वेल्तू फीवर आसुपत्रि तिलकनार मीदुगा चे नंबर सर्किल वैपु वच्चि तिरिगि रामतपु रोड्डुकु कलवाल्सि उंटुंदनि जॉइंट सीपी रंगनाथ तेलिपारु। ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రైడ్ చేసి ఇబ్బందులను గుర్తించి వాటిని మెరుగుపరచామని సీపీ తెలిపారు। ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు 3 నెలల వరకు కొనసాగుతాయని వాహనదారులు సహకరించాల్సిందిగా సీపీ రంగనాథ్ తెలిపారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కే ప్రసాద్, ఎస్ సురేష్ కుమార్, ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, కేపీ విరాజు, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు। మనకి గోల్నాకా జంక్షన్ మధ్యలో ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ ఏదైతే గనక ఈ మన చే నంబర్ జంక్షన్ దగ్గర వస్తున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఈ పిల్లర్స్ని వర్క్ని రేపు స్టార్ట్ చేస్తున్నారు। ఈ మధ్యలో అంటే గోల్నాకా జంక్షన్ నుంచి చే నంబర్ జంక్షన్ మధ్యలో రోడ్డు క్లోజ్ చేయడం జరుగుతుంది। ఈ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అనేది అనివార్యం అవుతుంది। సో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఉప్పల్ వైపు నుంచి అంటే ఉప్పల్ రామాంతపూర్ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్, చే నంబర్ జంక్షన్ వైపు వచ్చేటటువంటి ట్రాఫిక్ వాళ్ళు శ్రీరమణ థియేటర్ అంటే అంబర్పేట్ టీ జంక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత శ్రీరమణ థియేటర్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటారు। లెఫ్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అలీ కేఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగి జిందా తెలిస్మాత్ రోడ్ అంటాము, ఆ జిందా తెలిస్మాత్ రోడ్డు మీదుగా వాళ్ళు వచ్చి గోల్నాకా జంక్షన్ దగ్గరికి వస్తారు। అక్కడ లెఫ్ట్ తీసుకొని నింబోలి అడ్డా వైపు వెళ్తారు। అట్లానే కోటి నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్, ఉదాహరణకు ఉప్పలికి రావాలనుకున్న వాళ్ళు లేకపోతే రామాంతపూర్ రావాలనుకునేవారు, వాళ్ళు కోటి నుంచి వస్తూ నింబోలి అడ్డా నుంచి వాళ్ళు గోల్నాకా జంక్షన్ దగ్గరికి వస్తారు। గోల్నాకా జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి అంటే చే నంబర్ జంక్షన్ వైపు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు రైట్ తిరిగి వాళ్ళు జిందా తెలిస్మాత్ రోడ్డు మీదుగా అలీ కేఫ్ దగ్గరికి వచ్చి అలీ కేఫ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగి శ్రీరమణ థియేటర్ అంటే అంబర్పేట్ టీ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ రైట్ తీసుకొని టువర్డ్స్ ఉప్పల్ వైపు వెళ్తారు। సో ఇది కొన్ని నెలల పాటు ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, బహుశా మనకు 3 నెలల దాకా ఉండొచ్చు। సో అది వర్క్ బట్టి ప్రోగ్రెస్ బట్టి కూడా ఉంటుంది। సో ఇది జనరల్ ట్రాఫిక్ అంతా ఇలా ఉంటుంది। అలానే దీనికి సంబంధించినటువంటి అంటే ఆర్టీసీ బసెస్ది కూడా రోజువారీ అంటే సిటీ బసెస్ వాడేవారికి కూడా వారికి కూడా మా విజ్ఞప్తి, ట్రాఫిక్ డైవర్షన్ సిటీ బసెస్ కూడా ఉన్నాయి, వారు అంటే ఉప్పల్ నుంచి వచ్చేటటువంటి ఉప్పల్ నుంచి రామాంతపూర్ నుంచి బస్సులు వచ్చి కోటికి